నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ సబ్జెక్ట్, సో లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి ఏదైతే మంగళవారానికి సంబంధించి చెప్పిందో, సో అందులో అవి అంతా యాప్ట్గా ఉంది మాకు. అండ్ వాటిలో మీరు చెప్పినటువంటి లక్కీ కలర్స్ కానీ, లక్కీ నెంబర్స్ కానీ, లక్కీ స్టోన్స్ కానీ, ముఖ్యంగా సో ఫిబ్రవరికి సంబంధించినటువంటి ఒక వీడియో చెప్పారు, 14th ఇలా చేస్తే బాగుంటుందనే స్టోన్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అదనే కాదు, అకేషన్ పరంగా చూసుకుంటే ఒక పేరుకి కావాల్సినటువంటి లక్కీ స్టోన్స్ కానీ, లక్కీ డేస్ కానీ ఏవైతే చెప్పారో వాటికి సంబంధించిందే చాలామంది అడిగారు. బాగుంది, మాకు యాప్ట్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అండ్ కొంతమంది పాజిటివ్ కామెంట్లు కూడా దాని మీద పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ చెప్పారు, మంచి లైక్స్ ఇచ్చారు, గ్రేట్. అయితే మనం వీక్ డేస్ ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో, సోమవారం, మంగళవారం, బుధవారం అని, సో అందులో ముఖ్యంగా బుధవారం గురించి చాలామంది అడిగారు. బుధవారం రోజు పుట్టిన వారిది అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది, అండ్ లక్కీ స్టోన్ కానీ, లక్కీ కలర్ కానీ, లక్కీ నంబర్స్ కానీ ఎలా ఉంటాయి? సో ప్రతి రోజు మండే, ట్యూస్డే అన్ని స్పెషల్ డేసే. పర్టికులర్గా మనం కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాం బుధవారం ఎలా ఉంటుంది. సో బుధవారానికి అధిపతి బుధుడు. సో వీళ్ళు చాలా తెలివైనలు. బుధుడు అంటేనే నాలెడ్జ్, వెరీ వెరీ యాక్టివ్, చాలా స్మార్ట్, హెల్పింగ్ నేచర్. సో ఏదన్నా సరే సమస్యని ఇలా పరిష్కరించేవాడు బుధవారం పుట్టినవాడు, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుధుడు. సో నాలెడ్జ్, విపరీతమైన నాలెడ్జ్తో పాటు చాలా యాక్టివ్గా ఉంటారు, హుషారుగా ఉంటారు. సో వీళ్ళు ఎక్కడున్నా అక్కడ అభివృద్ధి బాగుంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా కంపెనీ బాగా డెవలప్ అవ్వాలంటే ఈ బుధవారం పుట్టిన వాళ్ళు ఎక్కువ మందిని జాబులో అయి పెట్టుకోవాలన్నమాట. బా, సింపుల్ టెక్నిక్ ఇది. సో బుధవారం పుట్టిన వాళ్ళు ఒక కంపెనీలో చేరి అక్కడ వర్క్ చేస్తే ఆ కంపెనీ చాలా అదృష్టం పట్టుకుంటుంది అన్నమాట. ఈ బుధుడు ఎఫెక్ట్ వల్ల కంపెనీ బాగా డెవలప్ అవుతుంది. సో ఎంతమంది బుధవారం పుట్టిన వాళ్ళు ఒక కంపెనీలో ఉంటే అంత డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇది ఒక సీక్రెట్ అన్నమాట. అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే అడుగుతారనమాట. అంటే ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ అంటే డిగ్రీలు అన్నీ ఉంటాయి, హార్డ్ వర్కింగ్ అందరూ ఉంటారు. ఏ నెలలో పుట్టిన వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది, ఏ డేట్లో పుట్టిన పట్టుంది, ఏ వారంలో పుట్టిన బాగుంటుంది, పెద్ద పెద్దలు అడుగుతుంటారు. సో వన్ డేట్ ఒకటి స్పెషల్, బుధవారం పుట్టిన వాళ్ళు స్పెషల్. వీళ్ళ వల్ల కంపెనీకి మంచి గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు పని చేస్తుంటారు, వీళ్ళ పనిలో సమస్యల్ని ఇలా పరిష్కరించేస్తారు ఫాస్ట్గా. ఫ్రెండ్స్ కానీ ఒక ప్రాబ్లంలు ఉంటాయి కంపెనీలో, అది ముందుకు పోవట్లేదు, వారమైనా దానికి ఆన్సర్ దొరకట్లేదు, రెండు వారాలు దొరకట్లేదు, కంపెనీకి చాలా దెబ్బ, లాస్ అయిపోతాం. కొన్ని వందల మంది ఇన్వాల్వ్ ఉంటారు ఆ వర్క్లో. ఈ బుధవారం పోయి దాన్ని సెకండ్స్లో రిపేర్ చేసేస్తాడు. సో వీళ్ళ వల్ల వీళ్ళకి లాభం, ఆ కంపెనీ ఏదైతే వాళ్ళు పనిచేస్తున్నారో ఆ కంపెనీకి చాలా 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 లాభం. సో సీక్రెట్ అన్నమాట, బుధవారం పుట్టిన వాళ్ళని బాగా చేర్చుకోండి కంపెనీస్లో, కంపెనీలో లాభాలు పంట. ఎందుకంటే వీళ్ళు చాలా సిన్సియర్, యాక్టివ్, హార్డ్ వర్కింగ్, హెల్పింగ్ నేచర్ ఎక్కువ అన్నిటికన్నా. తెలివి ఉండి వాడి వరకే పనిచేసి పక్క రోడ్ హెల్ప్ చేయకపోతే యూజ్ ఏమి ఉండదు. నాలెడ్జ్ని పంచుతారు, ఏ సమస్య అయినప్పటికీ దానికి ఒక సొల్యూషన్, మంచి అందమైన సొల్యూషన్ పట్టి అందరి ప్రశంసలు పొందుతారు వీళ్ళు. సో ఇప్పుడు డబ్బులే లేవనుకోండి, వీళ్ళ దగ్గర ఒక రూపాయి లేని స్టేజ్ నుంచి కోటీశ్వరు వెళ్ళే స్టేజ్ వరకు వీళ్ళకి పవర్ ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు వాళ్ళు నిరుత్సాహపడరు, అరే లేదు కదా డబ్బులు అనేసి. వీళ్ళకి దేవుడు అవకాశాలు ఇస్తుంటాడు, ఆ అవకాశాలు పట్టుకొని వీళ్ళకున్న తెలివి వాడి చాలా మంచి స్టేజ్కి డబ్బులు బాగా సంపాదిస్తారు. కానీ వీళ్ళ ఒక డిఫెక్ట్ ఏమంటే, ఎవరన్నా బాగా పొగిడారనుకోండి, చాలా ఆనందపడిపోతారు, ఆ పొగడతలు ఇష్టపడతారు, ఆ పొగిడినోడికి ఏం కావాలో చేస్తారు. అన్నా నువ్వు సూపర్, ఇంత బాగా బాగా వర్క్ చేసావు, నీ వల్ల ఆఫీస్ బాగా జరుగుతావు అంటే ఇంకా సరే, నాకు ఈ వర్క్ చేసి పెట్టన్నా, ఓకే చేసి పెడతా పో. ఆ పొగడతలు ఒక 5 నిమిషాల పొగడతలకి 2-3 గంటల వర్క్ ఇచ్చేయడం కూడా రెడీగా ఉంటారు. బట్ పొగడతలకి అరే పొగడుతున్నాడు ఎక్స్పెక్ట్ చేసాడు అనుకోరు అన్నమాట. ఎవరు పొగిడినా వాళ్ళకి తిరిగి సాయం చేయడము, పొగడతలకి అలా పడిపోతుంటారు అన్నమాట. బోలా శంకర్లా అంటే ఈ పొగడతలకి తెలిసినా, ఊకే పొగడతా అని తెలిసినా కూడా వాళ్ళు ఆ పొగిడిన వాడిని సాటిస్ఫై చేయడానికి ఏం చేయడానికి రెడీ అవుతారు అన్నమాట. పొగడతల్ని ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. దానివల్ల ఎవరన్నా పొగిడి బాస్ అయితే నువ్వు చాలా బాగా పని చేస్తున్నావు ఇది అది అంటే ఎక్స్ట్రా ఓటీ డబ్బు కూడా అడగరు, పని చేయడం చేసేసి బాస్ హ్యాపీ అయితే చాలు. సో 100 మందిలో వీళ్ళని పొగిడితే ఇంకా అసలు తట్టుకోలేము మనం వీళ్ళని. సో పొగడతలకి అలా పైకి వెళ్ళిపోయి పొగిడినోడికి ఏమైనా చేయడానికి వర్క్ రిటర్న్ ఏదైనా చేయడానికి రెడీ వీళ్ళు. సో అదొక వీక్నెస్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళు ఎవరిని మోసం చేసే రకం కాదు, డబ్బులు చాలా కష్టపడి సంపాదిస్తారు.
ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇదేమంటే బుధవారం పుట్టి పేరు బాగుంటే వచ్చే లక్షణాలు అన్నమాట ఇవి. యాక్చువల్లీ ఏదంటే ప్రతి పుట్టుకలో కూడా చక్కటి పేరు పెడితేనే మ్యాచింగ్. మంచి బెంజ్ గారు కొని ట్రాక్టర్ డ్రైవర్ పెట్టుకుంటే వాడు ఉత్తర రాయల మీద ఇసుక మీద తీసుకెళ్తుంటాడు. మంచి కారుకి మంచి డ్రైవర్ మ్యాచింగ్గా ఉండాలి. సో ఈ బుధవారం పుట్టిన వాళ్ళు గ్రాఫ్ స్టడీ అప్ నాలెడ్జ్ మంచి నాలెడ్జ్, వీళ్ళు అస్ట్రాలజీ ఫీల్డ్లో మంచి నాలెడ్జ్, గ్రహాలకు సంబంధించిన నాలెడ్జ్ బాగుంటుంది. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, వ్యవసాయ రంగంలో ఉన్నా కూడా వీళ్ళు వర్కింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అందరిలాగా రెగ్యులర్ పంటలు ఏరు వీళ్ళు, డబ్బులు బాగా వచ్చే ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అది ఆ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్క్ ఉంది. డబ్బు సంపాదించే టార్గెట్ వీళ్ళకి ఉంటుంది. ఎవరిని చూస్తే కూడా అందరూ వరి గిరి వేస్తే వీళ్ళు డిఫరెంట్ కూరగాయలు లైక్ దానిమ్మ అనుకోండి, అక్కడ అక్కడికి లేని దగ్గర వేసి బాగా డబ్బులు సంపాదించే లైన్లో ఉంటారు వీళ్ళు. థింకింగ్ డిఫరెంట్, యాక్టివ్ ఉంటారు, ఫాస్ట్ ఉంటారు. టక్కని ఇది రాదు డబ్బులు రాదంటే ఆ పంట మార్చేస్తారు, వేరే పంటకి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎక్కువగా లక్కీ నంబర్స్ కానీ అండ్ లక్కీ స్టోన్ కానీ లక్కీ కలర్ కానీ లక్కీ లెటర్స్ కానీ ఉంటాయండి. ఫస్ట్ లక్కీ మనము స్టోన్ చెప్తే అమితిస్ట్, తెలుగులో సుగంధి నీలం అంటారు. మోర్ దెన్ 5 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో కానీ, మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ గోల్డ్ ఆర్ సిల్వర్, వీళ్ళ పవర్ని వందంతలు పెంచుతుంది సుగంధి నీలం. యాక్చువల్లీ ఏమంటే మనం స్టోన్స్ ఆల్మోస్ట్ 20+ ఇయర్స్గా అమ్మ జమాలజిస్ట్. సో అమ్మ ఏం చేస్తుందంటే స్టోన్స్ తెప్పించి మనం 108 డేస్ పూజలు పెట్టి స్టోన్స్ని మళ్ళీ మనం ఒక క్లయింట్కి పంపించే ముందు మళ్ళీ వీటి సర్టిఫికేట్ బిల్ పుట్టిన సర్టిఫికేట్ వాళ్ళకి దాంట్లో హార్డ్నెస్ ఎంత ఉంది, దాని గ్రావిటీ ఎంత ఉంది, డెన్సిటీ ఎంత ఉంది క్లియర్గా దాంట్లో అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక గోల్డ్ కొన్నది కొన్న క్వాలిటీ ప్యూరిటీ తెలిసినట్టు స్టోన్ ఓపెన్గా తెలిసిపోతుంది. హార్డ్నెస్ మోర్ దెన్ 8 ఉంటే, 7.5-8 ఉంటే చాలా మంచి స్టోన్. మనం 8-8.5-9 ఇస్తాం. ఓన్లీ డైమండ్ హార్డ్నెస్ 10 ఉంటుందన్నమాట, ఇట్స్ అన్బ్రేకబుల్. మిగతా అన్ని స్టోన్స్ 7.5-8. బయట ఏమంటే మనము చాలా వరకు 3-4-4.5, దానివల్ల పెద్ద పవర్ ఉండదు, వేసుకున్నా మనకు పెద్ద యూజ్ ఉండదు. ఇప్పుడు డోలో 650 వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది, 100 mg 150 mg ఏదంటే మనకు డోస్ సరిపోదు. సో వేసుకున్నాం అంతే, దానివల్ల ప్రయోజనం ఉండదు. మనకు కావాల్సింది బెనిఫిట్స్, స్టోన్ వేసుకోవడం వల్ల ఫలితాలు రావాలి. అది ఈ స్టోన్స్ వల్ల 108 డేస్ పూజలు ఉంటాయి కాబట్టి మన దగ్గర ఆ పూజ వల్ల ఎక్స్ట్రా ఎనర్జీ. అంటే ఇప్పుడు ఎవరన్నా మనం ఎవరిని కలిసినా ఒక ప్లేస్కి వెళ్ళినా ఆ స్టోన్కి బ్యాడ్ లక్ ఎంటర్ అయ్యిందంటే మనకు చాలా నెగిటివ్ వస్తుంది. సో 108 డేస్ పూజలు ఉన్న స్టోన్స్ నెగిటివ్ తీసుకో. సో సుగంధి నీలం ఒకటి, వీళ్ళకి నంబర్ 3 and 5 బుధవారం పుట్టిన వాళ్ళ పేరు 3వ నంబర్లో కానీ 5వ నంబర్లో కానీ పెట్టుకోగలిగితే విత్ 7 లెటర్స్ ఇన్ ద నేమ్ ఆర్ 5 లెటర్స్, 7 ఈస్ ఎక్స్ట్రాఆర్డినరీ, 7 లెటర్స్లో పేరు ఉండి 3వ నంబర్ కానీ 5వ నంబర్ కానీ అంటే 3 కానీ 12 కానీ 3 కానీ 30 కానీ 39 కానీ వస్తే అద్భుతం. లేదా 14 కానీ 23 కానీ 32 వస్తే వాళ్ళ పేర్లో ఆ నెగిటివ్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఇప్పుడు 14 విరాట్, 23 మన కేసీఆర్ గారు, 32 చంద్రబాబు గారు, సో వీళ్ళంతా సీఎంలు అయిన వాళ్ళే, 41 నరేంద్ర మోడీ, యడ్యూరప్ప గారు నాన్నగారు క్లయింట్, ఆయన పేరు యడ్యారప్ప, నాన్నగారు యడ్యూరప్పని మార్చారు 2006 ఏప్రిల్లో. 2007లో హీ హాస్ బికమ్ ద సీఎం ఆఫ్ కర్ణాటక. అంతకుముందు కర్ణాటకలో బీజేపీ లేదు, ఇలా పుట్టింది. సో 2006లో నాన్నగారు ఇచ్చారు ఏప్రిల్లో, 7లో హీ హాస్ బికమ్ సీఎం ఆఫ్ కర్ణాటక. యడ్యారప్ప యడ్యూరప్పని మార్చారు. సో ఒక పేర్లో అక్షరం మారిస్తే ఎలా ఉంటుందంటే పవర్ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇప్పుడు ఎలా అంటే ఒక మనిషిలో 50% పవర్ ఉండొచ్చు నాన్న, బట్ అతని కెపాసిటీ 100 ఉంటుందనుకోండి. ఈ 100 పెట్టుకుంటే డబ్బు కోసమే కాదు, మంచి సంబంధాలు, పేరు, పలుకుబడి అన్నిటికన్నా ముఖ్యం మంచి ఆయుష్. మంచం మీద 20 ఏళ్ళు ఉంటే వేస్ట్, పేరు బాగుంటే యాక్టివ్గా ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఈ అన్నిటికీ పేరు ముఖ్యం. సో ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి 3 and 5 లక్కీ. సో పింక్ కలర్, పర్పుల్ కలర్, యాష్ కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్, ఒక సుగంధి నీలం. వీళ్ళు డాక్టర్స్గా బాగా రాణిస్తారు. సర్వీస్ అంటే వీళ్ళు బాగా సరి, ఇప్పుడు బాగా చేస్తున్నావు ఆపరేషన్ ఇంకా ఎక్కువ చేసేస్తుంటారు ఆపరేషన్ అంటే పేరు కోసం బాగా పాకులాడతారు. సర్వీస్లో ఉంటారు అంటే సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఎప్పుడు, ఎవరిని మోసం చేయరు డబ్బుల కోసము. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటింగ్, కథలు రాయడంలో మాటలు మంచి మాటకారులు వీళ్ళు. ఇన్స్టెంట్గా ఇప్పుడు ఏదైనా కథ అయ్యింది అనుకోండి వీళ్ళు దానికి సొల్యూషన్ ఇవ్వగలరు. సో వీళ్ళకి ఓవర్ థింకింగ్ వల్ల
నర్వస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 10-15% పీపుల్కి, 15 మందికి 40-45 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి ఏమంటే వీళ్ళు రోజుకు ఒక 5 మినిట్స్ అన్న బుధుడిని తలుచుకొని ధ్యానం చేసుకుంటే ఒక 21 టైమ్స్ చాలు. అంటే మైండ్ని ఒక కనీసం ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా పెట్టుకోమని నా సలహా. ఎందుకంటే యాక్టివ్గా ఉంటారు, ఎక్కువ డబ్బు మీద ఆలోచిస్తుంటారు, పైకి రావాలి తప్పన ఉంటుంది, ఇతరులకు సాయం చేయాలని తప్పన ఉంటుంది. బట్ ఫస్ట్ మనం 10 నిమిషాలకి ధ్యానం చేయమంటున్నా. ధ్యానం లాగుంటే ఈ మైండ్ పీస్ అయ్యి ఒక 1-2 అవర్స్ వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తుంది అన్నమాట. గ్రేట్ సార్. అయితే చాలామందికి మీరు చెప్పిన విధంగా ఈ విధంగా మా లైఫ్ స్టైల్ ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళకి నేమ్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని ఉంటుంది. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని? ఎందుకంటే ఇవాళ కంపెనీస్ కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, అండ్ వెబ్సైట్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, లేదా కార్ నంబర్స్ కానివ్వండి, అంటే కొన్ని యాక్సిడెంటల్ నంబర్స్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. వీటికి అన్నిటికీ ఒక్కొక్క చెక్ మార్క్ పెట్టుకునేలాగా, సో ఎప్పుడు వెళ్ళినా సరే ఏదన్నా సరే సో నంబర్ పవర్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ నెంబర్తోనే వెళ్ళాలని అనుకుంటారు అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్. మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? ఏ విధంగా వాట్సాప్లో ఎన్రోల్ చేసుకుంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తారు? చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే 1-5 ఇయర్స్ లోపల పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ బట్టి బెస్ట్ నేమ్ ఐ విల్ సజెస్ట్ టు ద క్లయింట్స్. ఒక 5-7 నేమ్స్ ఇస్తాను, లేదు మా కొన్ని పేర్లు ఇష్టం ఉన్నాయని చెప్తే దాన్ని ఆ డేట్ ఆఫ్ బర్త్కి అడ్జస్ట్ చేసి వీళ్ళు మ్యాచ్ ద గేమ్ అండ్ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, ఎలా సంతకం చేయాలి చిన్నప్పుడే మనం వాళ్ళ పేరెంట్స్కి గైడెన్స్ ఇచ్చేస్తాం. సో కంపెనీలు ఉన్నాయి, లాస్లో ఉన్నాయి, లైక్ న్యాచురల్లీ ఆయిల్ ఉన్నింది, మనం ఒక 6 ఎల్ యాడ్ చేసాం, ఒక 7-8 ఇయర్స్ యాడ్ వచ్చాయి. న్యాచురల్ ఆయిల్ ఆయిల్ కొనండి, గోల్డ్ కాయిన్ కొట్టండి కూడా వచ్చింది, నాన్నగారు ఇచ్చింది అదంతా. ఆశీర్వాద్కి డబ్బులే AASHIRVAD, ఎవరు ఆశీర్వాద్ అనట్లేదు. వ్యాపారం కొన్ని 1000 రెట్లు పెరిగింది నాన్న ఆఫ్టర్ కరెక్షన్. సో రామానాయుడు స్టూడియో ఇన్ వైజాగ్ నాన్నగారే ఇచ్చారు, రుద్రగోడ ఆయిల్ మిల్స్ ఇన్ వైజాగ్, 500 కోట్ల వ్యాపారం లేకుండా సంవత్సరానికి 40 కోట్ల అటువంటి బిజినెస్. ఇప్పుడు వీఆర్ డూయింగ్ మోర్ దెన్ 7000 క్రోర్స్ బిజినెస్. హైదరాబాద్కి సప్లై చేసి 70% సరోవర్ ఆయిల్స్, 70% పైన ఆయిల్స్ మనం పెట్టిన కంపెనీసే ఆయిల్ పేర్లన్నీ. అండ్ హెచ్డి హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు, దేవగడ కొడుకు డాక్టర్ అని డెంటల్ డాక్టర్, వాళ్ళ క్లినిక్ కూడా నాన్నగారికి ఇచ్చింది. రాక్లింగ్ వెంకటేష్ స్టూడియోస్ ఇన్ బెంగళూరు, పెద్ద హీరో రాక్లింగ్ వెంకటేష్, పవర్ సినిమా ఆయన తీశారు ప్రొడ్యూసర్, వాళ్ళ స్టూడియో కూడా మనమే పేరు పెట్టాము. సో లాట్ ఆఫ్ స్టార్ హోటల్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ, స్టార్ హోటల్స్, మూవీస్. సో క్రిష్ సినిమా కూడా కొంచెం ఇబ్బంది వచ్చి ఒక 6 యాడ్ చేసాం, సింగిస్ కింగ్లో ఒక 8 యాడ్ చేసాం. అట్లా ప్రతి రంగంలో, సినీ ఫీల్డ్, బిజినెస్ ఫీల్డ్లో మన కరెక్షన్స్ ఉన్నాయి. సో ఎవరికన్నా సరే లైఫ్ సాఫీగా సాగడం లేదు, ఏదో ఒక ఆటంకం వస్తుంది, అడ్డంకులు వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం, పిల్లలు మాట వినకుండా ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా మనము పిల్లడికి పెట్టిన పేరు కానీ మనం పెట్టుకున్న పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టు అది మీకు క్లియర్గా చెప్పడం ఏం చేస్తా, 2 నంబర్స్ ఇస్తాను, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ నాకు చేయాల్సింది అంటే 24 అవర్స్ మళ్ళీ ఎస్ఎంఎస్ పెట్టకుండా పెట్టిన తర్వాత, చాలామందిని పెట్టినప్పటి నుంచి అన్నా ఏంటి నా పేరు బాగుందా బాగాలేదా, బాగుందా బాగాలేదా, ఒక టైం ఇచ్చినప్పుడు మనం ఓపిక్గా దానికి చూసి చెప్పడానికి ఉంటుంది. వాట్సాప్ నంబర్లు ఇస్తాను, ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. ఈ 2 నంబర్లో నా స్టాఫ్ నంబర్కే ఎక్కువ ఫాస్ట్గా పంపిస్తే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే వాయిస్ ఇస్తుంటాయి కాబట్టి. 9966 ఎక్కువ ప్రిఫర్ చేయండి, నా నంబర్కి వాట్సాప్ కాల్స్ చేయొద్దండి, రిక్వెస్ట్, ఎందుకంటే వాయిస్లు ఇస్తుంటాను, ఆ టైంలో కాల్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. కంటిన్యూ కాల్స్, వాట్సాప్ కాల్స్ డైలీ ఆల్మోస్ట్ 300-400 పైన వస్తున్నాయి. సో అప్పుడు నేను ఆ పేరు బాగుందా లేదా, ఆ పేర్లు అసలు ఏ నంబర్స్ ఉన్నాయి, కరెక్షన్ అవసరం ఉందా లేదా, కరెక్షన్ పేరు బాగుంటే యు ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్, లక్కీయెస్ట్ పర్సన్, హ్యాపీగా ఉండని చెప్పేస్తా. బాల్య వాళ్ళకి ఏం చెప్తానంటే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, ఈ టీవీలో ఏ నంబర్స్ కానీ లేదా నేను ఒక నంబర్ ఇచ్చేస్తాను, ఈ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అని. సో న్యూమరాలజీ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కనుక జాగ్రత్తలు పాటించాలి, అండ్ మంచి నేమ్ పెట్టుకోవాలి అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే.
సో అందులో నేమ్ పవర్ ఎంత ఉంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ముఖ్యంగా పవర్ ఆఫ్ న్యూమరాలజీ అనే బుక్ కూడా ఆ ఫ్యామిలీ నుంచి రావటం జరిగింది. నెహ్రూ గారు దీన్ని రాయటం జరిగింది అండ్ కిరణ్ నెహ్రూ గారు కూడా దీన్ని రాయటం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు అకార్డింగ్ టు న్యూమరాలజీ, సో మీ నేమ్ కరెక్షన్తో పాటు న్యూమరాలజీ ప్రతి లెటర్ కానీ నెంబర్ కానీ మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ కానీ లేదంటే సో ఎటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనేటువంటి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ను మీరు తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సో ఎవరైతే ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, ఎక్కడి నుంచి ఉన్నా సరే, అది ఫారిన్ నుంచి అయినా సరే లేదంటే ఇండియా నుంచి ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల నుంచి అయినా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.